నువ్వు నోటికి వచ్చినట్టుకు పెద్దిరెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నావు. నువ్వు నీ స్థాయి మర్చి మాట్లాడుతున్నావు. నీకు 2014లో నువ్వు ఇటువంటి వాడనే చెప్పి నీకు టికెట్ ఇవ్వలేదు. దాని తర్వాత మా జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంటే పోనీలే మా నాన్నగారితో ఉన్న కేవీపీ రామచంద్రరావుకి ఇంకుడు అని చెప్పి జాలి తెలిసి నీ ఏడుపుని ఏడుస్తున్నాడు. రాజుల కుటుంబంలో పుట్టినోడు ఇద్దాంలే అని చెప్పి జాలి తెలిసి నీకు 2019లో టికెట్ ఇచ్చాడు. కనీసం ఆ విశ్వాసం కూడా లేకుండా నువ్వు అనవసరంగా పెద్దిరెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నావు. ఎందుకయ్యా నీకు? నువ్వు కొన్ని వేల కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు నువ్వు బ్యాంకులకి ఎగ్గొట్టావు. నువ్వు ఒక దొంగవి. నువ్వు బ్యాంకులకి ఎగ్గొట్టిన దొంగవి. నువ్వు నువ్వు జగన్మోహన్ రెడ్డిని మాట్లాడే అర్హత నీకుందా? జగన్మోహన్ రెడ్డి కన్ను తెరిస్తే నువ్వు సునామీలో కొట్టుకెళ్ళిపోతావు. ఊరికని ఒక కను సైకి చేస్తే నిన్ను ఈ రాష్ట్రం నుంచి ఉమ్మేస్తే ఆ ఉమ్ములో కొట్టుకెళ్ళిపోతావు. ఈ రాష్ట్ర ప్రజలందరూ ఉమ్మేస్తే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులందరూ ఒక ఉమ్మేస్తే ఉమ్ములో కొట్టుకెళ్ళిపోతావు. నీచుడా, నీచ మాటలు మానేసి నువ్వు పెద్దిరెడ్డిని మాట్లాడతావా? ఆయన ఎంత పెద్ద మనిషి? ఆయన ఆయన స్థాయి ఏంటి? ఆయన వయసు ఏంటి? నువ్వేంటి? నీకెందుకు పిచ్చెక్కితే వెళ్ళి పిచ్చి హాస్పిటల్లో చూపించుకో. నువ్వు అనవసరంగా నువ్వు ఆయన్ని విమర్శిస్తే నీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు. నువ్వు ఏంటో బ్యాంకులకు ఎగ్గొట్టేశాను, దాచుకు దొబ్బిన డబ్బు ఉంది నా దగ్గర అని ఏమన్నా నువ్వు విర్రవీగుతున్నాయో? నీ విర్రవీగుడు ఆపుకో, లేకపోతే నువ్వు చాలా ఇబ్బందులు పడతావు. నువ్వు ఎందుకు చెప్తున్నావో నువ్వు అర్థం చేసుకో. ఇవాళ నువ్వు ఇన్ని మాటలు మాట్లాడినా చీప్ పానీలే కేవీపీ రామచంద్రరావు తోడు ఇంకుడు అని చెప్పి వదిలేయటమే కానీ, వదిలేస్తున్నారు కానీ, లేకపోతే మా జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే నువ్వు ఏమైపోతావో నాకే తెలీదు. నువ్వు అంత హీనమైన పరిస్థితికి దిగజారి నువ్వు మాట్లాడుతున్నావంటే ఒక్కసారి నువ్వు ఎరక్క తిరిగి నేనేం మాట్లాడుతున్నాను, అసలు ఏంటి, నాకేమైంది అని నువ్వు ఆలోచించుకో. నువ్వు ఆలోచించుకోకుండా ఈ రకంగానే మాట్లాడితే నీకు ఈ రాష్ట్ర ప్రజలు నీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉండయి. నువ్వు ఏంటయ్యా? నువ్వు నువ్వు ఎందుకయ్యా ఇట్లా మాట్లాడుతున్నావు? జాగ్రత్త ఏంటో అనుకుంటున్నాయో, ఎందుకు చెప్తున్నావో అర్థం చేసుకో. నువ్వు ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకొని నీ బతుకు నువ్వు బతుకు. అంతేగాని నువ్వు మా జగన్మోహన్ రెడ్డిని, మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఇక నుంచి నువ్వు మాట్లాడితే నీ పొళ్ళు రాలతాయి. నువ్వు జాగ్రత్త ఏంటో అనుకుంటున్నాయో, నువ్వు నువ్వు జాగ్రత్తగా నీ బతుకు నువ్వు బతుకు. అంతేగాని నువ్వు అనవసరమైన మాటలు మాట్లాడావంటే
బాగోదు. నువ్వు ఎందుకు చెప్తున్నానో నువ్వు అర్థం చేసుకో. నువ్వు అర్థం చేసుకొని నువ్వు బతకమని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.